హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఇవాళ చుడిదార్ కటింగ్ చూపిస్తున్నానండి. నా దగ్గర చుడిదార్ ఉంది, మరి దాన్ని ఏ విధంగా కటింగ్ చేయాలనేది నేను చూపిస్తాను. ఈ యొక్క క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ దాదాపుగా కరెక్ట్గా 2 మీటర్లు ఉందండి. ఈ 2 మీటర్ల క్లాత్లో చుడిదార్ కటింగ్ నేను చూపిస్తాను. అయితే ఈ యొక్క కటింగ్ అండి కొలతలు లేవండి. నా దగ్గర ఉన్న చుడిదార్తోనే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక సైడ్ ఓపెను, ఒక సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కింది సైడ్కి వచ్చేలాగా చూసుకోండి. రఫ్ మార్క్ ఈ విధంగా వేసుకొని పై సైడు ఏవైతే ఎచ్చులు తగ్గులు ఉన్నాయో వాటికి నీట్గా ఈ విధంగా లైన్గా లైన్ వేసుకోవాలి. నా దగ్గర ఉండే చుడిదార్తోనే నేను మార్క్ వేసుకుంటున్నానండి, కొలతలతో తీసుకోవట్లేదు. ఇది 36 సైజ్ అండి. చాలా పల్చగా ఉండేవారికి యొక్క స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను కటింగ్. అయితే ఇది మాత్రం నేను కొలతలతో ఎందుకు చూపించట్లేదంటే, ఎవరి దగ్గర అయితే చుడిదార్ ఉంటుందో వారికి ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది తెలియదు కాబట్టి వారికి ఒక ఐడియా ఇస్తున్నానండి, ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలనేది. ఇక్కడ కింది భాగానికి బాటమ్కి 5.5 ఇంచులు ఉందండి. 5.5 కింది భాగానికి మార్క్ వేసుకోవాలి. ఈ యొక్క 5.5 నుంచి నేను ఈ విధంగా లైన్ వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని ఈ పై సైడు నేను క్రోచ్ దగ్గర ఆ యొక్క మధ్య భాగం దగ్గర మార్క్ వేసుకున్నాను కదా, ఈ విధంగా లైన్ కలుపుకోవాలండి. ఇది చుడిదార్ యొక్క కటింగ్ అండి. చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. దీని యొక్క ఫోల్డింగ్ తెలిస్తే చాలండి. అక్కడ 5.5 పెట్టుకున్న ఇక్కడ నుంచి ఒక 12 ఇంచు పైనకు 6.5 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎక్కడైతే నేను 6.5 తీసుకున్నానో అక్కడి నుంచి ఆ పైన క్రోచ్ దగ్గరికి లైన్గా ఇలా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఈ యొక్క స్కేల్ ఉంటే స్కేల్తో వేసుకోండి. స్కేల్ లేకపోతే చుడిదార్ ఏదైతే ప్యాంట్ పీస్ ఉందో దాంతోనే వేసుకోండి. నేను మాత్రము ప్యాంట్ పీస్ దాంతోనే మార్క్ వేసుకున్నా. స్కేల్తో ఏ విధంగా వేసుకోవాలనే మటుకే నేను చూపించాను. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ యొక్క మొత్తం బాటమ్ దగ్గర నుంచి ఆ యొక్క పైభాగం వరకు మొత్తం నేను 1 1 ఇంచు నేను ఎక్స్ట్రా ఇచ్చుకొని దాన్ని లైన్ వేసుకొని అక్కడ ఆ యొక్క తీసుకున్న ఏదైతే 1 ఇంచ్ ఉందో అది మట్టుకు నేను కటింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా కటింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఇటు సైడ్ ఏదైతే పీస్ ఎక్స్ట్రా మిగిలిపోయిందో దానికి ఆ యొక్క పై భాగం ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ పై సైడ్కు బెల్ట్కు క్లాత్ ఉంచుకోండి. ఈ విధంగా తిప్పుకొని ఆ యొక్క అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని. ఈ విధంగా జరుపుతూ ఆ యొక్క లాస్ట్లో కోన ఏదైతే ఉందో దాని సైడ్ ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదండి, 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది మన మధ్య భాగం అండి. 10 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ 9 తయారు కావాలి, అందుకే నేను 10 తీసుకుంటున్నా. ఈ విధంగా అక్కడ షేప్ ఇచ్చుకోవచ్చు, షేప్ ఇచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను అక్కడ ముక్క అతికేస్తున్నా. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఆ యొక్క పైభాగానికి ఆ లాస్ట్ కార్నర్లో నుంచి దీనికి లైన్గా ఇలా లైన్ వేసుకోవాలి. నేను కొద్దిగా క్లాత్ను క్రాస్ తీసుకున్నాను, కొద్దిపాటిగా లూజ్ వస్తుంది ఇంకొంచెం. ఇప్పుడు అక్కడ ముక్క వేసుకుంటాను అన్నాను కదండి, ఈ విధంగా డబల్లో క్లాత్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా కటింగ్ చేసి ఆ యొక్క పీస్ను అక్కడ పెట్టి అతికించుకోవచ్చు. మరి మిగిలిన క్లాత్లో బెల్ట్ తీసుకుంటాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. బెల్ట్ రెడీ చేసుకున్నానండి. ఈ యొక్క బెల్ట్ యొక్క లెంత్ 21 ఇంచెస్. ఇది నేను కుట్టి రెడీ చేసుకున్నాను. దీని యొక్క బెల్ట్ ఎలా కుట్టాలి అనేది చూడాలనుకుంటే సెమీ పట్టియాల నేను లింక్ ఇస్తాను, దాంట్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క పీసెస్ను ముందు జాయింట్ చేసుకోవాలి. ఏ పీస్ ఎలా జాయింట్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఇలా ముందు ఈ యొక్క పెద్ద పీస్ని ఓపెన్ చేసుకోండి. ఈ యొక్క సైడ్కు పీసెస్ నేను పెట్టాను కదా కటింగ్ చేసి, అవి చిన్నది 1 ఇంచ్ది ఆ యొక్క మూలకు కార్నర్కి వచ్చేలా చూసుకొని ఈ యొక్క 10 ఇంచులది పెట్టాను కదా ఇటు సైడు, దాన్ని లాస్ట్కి వచ్చేలాగా మనం ఏ విధంగా కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్నామో అదే విధంగా ఈ విధంగా ఇక్కడ నుంచి అక్కడికి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నేను ఈ యొక్క కార్నర్ది ఆ యొక్క 1 ఇంచ్ వదులుకున్న ప్లేస్ పీస్ ఉంది కదా, అది నేను ముందు స్టిచ్ వేస్తున్నాను.
అదేవిధంగా ఇంకొక పీస్ కూడా తీసుకొని దాన్ని కూడా కరెక్ట్గా ఈ కార్నర్లకి ఈ విధంగా పెట్టుకుంటూ ఇక్కడ నుంచి కూడా స్టిచ్ వేస్తున్నాను. చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. స్టిచ్ వేసుకునేటప్పుడు ముందు క్లాత్ని సరి చేసుకొని చూసుకున్న తర్వాత స్టిచ్ వేసుకోండి. ఇదే ఇగో చూడండి, ఇలా కుట్టాను. మళ్ళీ ఇదే విధంగా ఇంకోటి కూడా కుట్టుకోవాలి. ఇంకోటి కూడా నేను కుడుతున్నాను, అది కూడా రెడీ అయ్యింది. చూడండి కరెక్ట్గా అవి ఆ పీసెస్ అనేవి కార్నర్లకి ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క పీస్ ఉంది కదా, ఈ యొక్క 10 ఇంచులది మనం పెట్టుకున్నాము. అక్కడ ఈ యొక్క చిన్న చిన్న పీసెస్ మనం మధ్య భాగానికి లూజ్ కోసమని మనం కటింగ్ చేసుకున్నాం కదా, అవి ఇక్కడ నుంచి పెట్టి అవి ముందు నేను జాయింట్ చేసుకుంటున్నా. ఈ యొక్క పెద్ద పీస్ ఉంది కదా, ఆ ఒక్క పెద్ద పీస్కే ఈ రెండు ఇటు సైడు, అదేవిధంగా ఈ లాస్ట్ కూడా ఒకే పీస్కు నేను ఈ రెండు జాయింట్ చేస్తున్నాను. చూడండి, ఒకటి ఇక్కడ, ఇంకొకటి దానికి ఆపోజిట్ ఇటు సైడ్కి నేను ఈ విధంగా పెట్టి కుడుతున్నాను. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, రెండు ఒకే దానికి ఈ విధంగా కుట్టుకున్నాను. ఇప్పుడు వేరే పీస్ తీసుకొని దాని మీదకి ఈ విధంగా పెట్టి ఈ విధంగా దానికి జాయింట్ చేయాలి. చూడండి, గమనించండి, ఈ విధంగా రెండు సైడ్లు నేను ఈ విధంగా కుట్టుకున్నాను. ఇప్పుడు బెల్ట్ రెడీ చేశాను కదా, ఆ బెల్ట్కి సెంటర్ మార్క్ ఒక కట్ మార్క్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ బెల్ట్కు బ్యాక్ సైడ్లో ఫేస్ సైడ్ పెట్టాలి దాన్ని. ఇప్పుడు ఈ యొక్క ప్యాంట్ కింది భాగం ఉంది కదా, దాన్ని ఉల్టాలు ఈ విధంగా పెట్టుకుంటూ మీరు పెద్ద పెద్ద ప్లేట్లు ఇచ్చుకోవాలండి. ఆ బెల్ట్కు మొత్తం కవర్ అయ్యేలాగున పెద్ద పెద్దగా ప్లేట్లు ఇచ్చుకోవాలి. ఒకే దగ్గర కాకుండా మధ్య మధ్యలో పెద్ద పెద్దగా ఇచ్చుకుంటూ రావాలి. ఆ యొక్క సెంటర్ మార్క్ ఉంది కదా, ఈ యొక్క సెంటర్ పీస్ని నడుము బెల్ట్ యొక్క నడుము సెంటర్ ఇచ్చాం కదా మార్క్, దానికి ముందు పిన్అప్ చేసుకోండి. అలా పిన్అప్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మరి ఫ్రంట్ యొక్క మధ్య భాగము, ఈ యొక్క ప్యాంట్ యొక్క మధ్య భాగానికి కూడా ఇలా పిన్నులు పెట్టుకోండి. పిన్ను పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది, ఎక్కడే కానీ ఇట్లా ఎక్కువ తక్కువ రాకుండా రెండు వైపులా సమానంగా వస్తున్నాయి. అలా చూసుకొని ఇలా ఈ విధంగా ప్లేట్లు వేసుకోండి. ఒకటికి రెండు సార్లు మీరు గమనించి చూశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చూడండి, కటింగ్ కనుక అర్థమైతే స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి ఈ యొక్క ఈ విధంగా ముందుగా ఈ విధంగా పిన్అప్ చేసుకున్నారంటే అది సేఫ్టీగా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న లూజ్ మొత్తము ఈ విధంగా కుచ్చులు పోసుకొని ప్లేట్లన్నీ వేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఆ యొక్క కుట్టినవి ఉన్నాయి కదా, అవి పై వైపుకు పెట్టుకొని పైన నుంచి రౌండ్గా ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి ఈ విధంగా నేను స్టిచ్ వేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కింది బాటమ్ ఉన్నాయి కదండి, ఈ బాటమ్కి మరి ఉక్స్ పెట్టుకోవాలి కదా, దానికి 5 ఇంచెస్ లెంత్లో అండి చిన్న మార్క్ ఇచ్చుకుంటున్నాను, 5 ఇంచెస్ లెంత్లో. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ కానీ మీరు 1 ఇంచ్ అయినా సరే లోపలికి స్టిచ్ వేసుకుంటూ అవతల సైడ్ ఉన్న కాలుకి ఆ యొక్క మార్క్ దగ్గర వరకు మొత్తం రౌండ్గా ఇప్పుడు స్టిచ్ వేసుకోండి. ఏది కూడా లాగొద్దండి, లాగారంటే ఒక కాలు పొడు ఒక కాలు పొట్టి వస్తుంది. మధ్యలో కూడా కుచ్చులు అట్లా రాకుండా చూసుకోండి. కరెక్ట్గా ఇలా పెట్టుకుంటూ లాస్ట్ వరకు అక్కడ ఏదైతే మీరు మార్క్ ఇచ్చుకున్నామో అంతవరకు ఇలా కుట్టుకొని అక్కడి నుంచి ఇంకా బయటికి రావాలండి. స్టిచ్ అనేది స్టిచ్ ఇలా బయటికి రాకుండా అక్కడికే మేము కట్ మార్క్ ఇచ్చుకోవాలి. కట్ మార్క్ వరకే, అది డ్రెస్ యొక్క సైడ్ స్లిట్ ఉంటాయి కదా ఓపెన్ సైడ్స్, ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వాలి.
గమనించండి, ఈ విధంగా ఓపెన్ చేశాక అక్కడి నుంచి మళ్ళీ ఈ డబల్ ఫోల్డ్ ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలో మార్క్ ఇచ్చిన వరకు కుట్టాలి. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా ఇటు సైడ్కు టర్నింగ్ తిరిగి కుట్టుని తిప్పుతూ మళ్ళీ ఈ యొక్క భాగానికి కూడా స్టిచ్ లైన్గా వేసుకోవాలి. స్ట్రైట్గా చూడండి, సేమ్ మన డ్రెస్కి సైడ్స్ ఎలా అయితే మనం ఓపెన్ సైడ్స్ కుట్టుకుంటామో అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో బాటమ్ అండి, ఒక అలా డబల్ ఫోల్డ్ ఇచ్చుకుంటూ నేను దానికి మడత వేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. అదేవిధంగా ఇదిగోండి రెండు నేను స్టిచ్ వేసి రెడీ చేసుకున్నాను, చూపిస్తాను. ఇదిగోండి కుట్టుకొని నేను రెడీ చేశాను. చూడండి నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఆ యొక్క లెంత్ కూడా సమానంగా వచ్చింది, బాగా వచ్చినాయి. అంత ఎక్కువ కాదు, అంత పొట్టిగా కాదు. మరి నా యొక్క వీడియో ఎలా ఉందండి మరి కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.